వరదల్లో ప్రస్తుతం కనబడుతున్నటువంటిది కొంత తగ్గుదల అన్నటువంటిది కొంత సంతోషకరమైనటువంటి. నిన్నటికి చూస్తే ఈ ఫ్లో అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో వాస్తవంగా రోడ్డుకి ఈ దీని మీద నుంచి డివైడర్ మీద నుంచి అవతల పక్కకు వెళ్ళిపోయి అదిగో ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది. రాత్రి దీంతో అంటే నిన్న మెయిన్ రోడ్డు మీద నుంచి మనం కవర్ చేసిన తర్వాత కాసేపటికే అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రమంగా ఇందాక మనం చూసినటువంటి ఆ ప్లేస్లో అయితే వరద ఇంకా ఉంది. ఇప్పుడు యువతలకు చూసుకుంటే అంటే రామవరపాడు వైపుకు వచ్చే దారిలోకి చూసుకుంటే కొంత వాటర్ అన్నటువంటిది తగ్గుముఖం పడుతుంది. క్రమంగా ఇది మున్నేరు నీళ్లు కనుక దీనికి యాడ్ కాకపోతే ప్రమాదం తప్పినట్టే. మున్నేరు వాటర్ కూడా మళ్ళీ కనుక ఇటుపక్కకే వచ్చినాయి అంటే కృష్ణానదిలోకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. కృష్ణానదిలో పక్కన 9.5 లక్షల క్యూసెక్ నీళ్లు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫ్లోకి కనుక సరిపోకపోతే కనుక ఇక్కడే ఎగదంతా ఉంటుంటే లేదా ఇక్కడే ఉండిపోతూ ఉంటే లేదా ఇటు ఫ్లో అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉంటే కనుక ఇక ఈ సాయంత్రానికి కొంతమేర ప్రమాదం తప్పేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ప్రస్తుతం కనబడుతున్నదంతా కూడా ఇదేది కృష్ణానది కాదు, మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ప్రదేశం. ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా మనకు కనబడుతున్నటువంటి ప్రాంతం అంతా ఈ కనబడుతున్నటువంటి వాళ్ళందరూ వినోదం చూడటానికి రాలేదు. వాళ్ళ వాళ్ళ బంధువులు లోపల ఉంటే వాళ్ళని పరిస్థితి ఏంటి ఎలా రెస్క్యూ చేసుకోవాలి అర్థం కాక అట్లాగే లోపలికి NDRF SDRF బృందాలను అడుగుతూ ఉన్నారు మా వాళ్ళని కాపాడండి అని. అయితే వాళ్ళు ఏమంటారంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే కాపాడగలుగుతాము, తప్పించి మామూలుగా ఇళ్లలో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకురావడం అన్నటువంటిది మాకు సంబంధం లేని పని, ఇప్పుడు ఆ పని చేయాలంటే కష్టమవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వాద వాళ్ళదే, ఎవరి డ్యూటీ వాళ్ళదే, వాళ్ళ డ్యూటీ కాపాడటం, ఎవరిని ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి. అదే సందర్భంలో జనానికి కావాల్సింది ఏంటి, వాళ్ళే రెస్క్యూ చేసి అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా కాపాడి తీసుకురావాలన్నటువంటి. ఈ రెండింటి మధ్యనే అసలు సమస్య ఉంటుంది. పబ్లిక్ అయితే ఇక్కడ తమ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకని అంటే సెల్ ఫోన్కి సంబంధించి సిగ్నల్స్ లేవు, కరెంటు లేదు, ఒకవేళ నిన్నటించి కరెంట్ లేదు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు, తమ వాళ్ళకి కాల్ చేయడం ఎట్లాగో అర్థం కాదు. అదే సందర్భంలో ఇళ్లల్లోకి అట్లాగా ఆ మధ్యలో చిక్కుబడిపోయినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఇది ఇంకా మనకి రోడ్డు పక్కన కనబడేది, రోడ్డు లోపల 10-12 కిలోమీటర్ లోపల ఉండేటటువంటి ప్లేస్ అంతా ఇట్లా ఉంటుంది. చివరికి ఒకప్పుడు సేఫ్టీ ప్లేసెస్ అని చెప్పుకునేటువంటి ఇట్లాంటి అపార్ట్మెంట్, రోడ్డుకు ఆనుకున్న అపార్ట్మెంట్ అంటే బాగా కాస్ట్లీ, కానీ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ల సెల్లార్లో కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ ఊహించినటువంటి ఈ ఉత్పాతం అన్నది ప్రస్తుతం మనకి సజీవ సాక్ష్యంగా కనబడుతున్నది. క్రమంగా ఈ వాతావరణాన్ని నుంచి పబ్లిక్ బయట పంటలు పడుతుందా, 48 గంటలు పడుతుందా అన్నటువంటిది చూడాల్సింది. ఈ ప్రమాదం అయితే తగ్గుతుందన్నటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు అధికారులు అయితే.